ఆలోచించండి, కన్నులు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. షార్ప్ పెట్టినాను. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, మమ్మల్ని ప్రేమించి ఎన్నిక లేని వారమైన మమ్మను కాచి కాపాడి నైనా ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. అలాగే నేను ఈ కార్యక్రమం జరగడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనములు ప్రభువా. అలాగే నేను ఎన్నో సాక్ష్యాలు విన్నాం ప్రభువా. అలాగే నేను పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచాం ప్రభువా. అలాగే నేను నీ బిడ్డలకు సత్యవాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుచుండగా మీరే సమయోచితమైన జ్ఞానాన్ని మీరు నాకు దయచేసి మీరే మీ బిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని అందించమని అడుగుచున్నాం ప్రభువా. అలాగేనైనా ఆత్మను రక్షించగలిగే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించే మనస్సును నీ బిడ్డలైన వారందరికీ కూడా దయచేయండి ప్రభువా. నేను అందరూ నీ మాటకు లోబడడానికి నీ మాట ప్రకారం జీవించడానికి సహాయం దయచండి. అలాగేనైనా దూరం నుండి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అలాగేనైనా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరే అనుగ్రహించమని, ఈ ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరే మహిమకరంగా జరిగించుకోమని ఈ సత్య శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ఇలా సృజించడానికి గల కారణము ఒకటి ఉంది. ఆయన ఉపయోగం లేనిది ఎప్పుడు ఆయన సృజించలేదు, ప్రతిదీ ఉపయోగపడేది ఆయన సృజించాడు. మనము స్పష్టంగా ఆలోచించగలిగితే దేవుడు మనలందరినీ ఇలా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంటే మహా అద్భుతంగా ఆయన మనల్ని తయారు చేశాడు. ఈ భూమిలో ఏది కూడా మనంతలా ఉండదు. మనం సరిగ్గా మనం ఆలోచించుకుంటే, మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే, మన యొక్క శరీరాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటే, దేవుడు భూమిలో చేసిన ప్రతిదీ ఆయన ద్వారానే జరిగింది. కానీ మనల్ని చేసినంత అలాగా వాటిని చేయలేదు. వాస్తవం అంటారు కాదా? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేతులారా చేసుకున్నాడు. కానీ పక్షులు, కాకులు, చెట్లు ఇవన్నీ చేతితో చేసుకున్నవి కావు, నోటి మాట ద్వారా వాటిని సృజించాడు. కానీ మన విషయానికి వచ్చినప్పటికైతే దేవుడు మనము ఆయనలా ఉండాలని చాలా చక్కని అవయవాలను ఇచ్చాడు, చాలా చక్కగా మనల్ని నిర్మించాడు. ఏమండి, ఈ భూమిలో ఉన్నవేవి కూడా మనంతా అలాగా ఉండవు. ఒక్కసారి చూసుకోండి. ఏమండి, మనం ఇలా అందరం కూడాము, ఇలా అందరం కూర్చున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, ఇప్పుడు భోజనాలు కూడా మనందరం చేసాము, ఇలా పాటలు పాడుతున్నాం, నేను మైక్ చెప్పి వాక్యం బోధిస్తున్నాను, మీరు కూర్చున్నారు. ఇలాగా వేరే దాంట్లో ఎక్కడైనా ఉందా? ఉదాహరణకు అనుకుందాం, జంతువులు ఏమైనా ఇలా కూటాలు పెట్టుకుంటాయా? అలా పాటలు పాడుకుంటాయా? వంటలు ఏమైనా వండుకుని పోను వాటికి అయ్యో తింటావా? ఉంటే తింటాయి, లేకపోతే. కానీ మన విషయానికి వచ్చినప్పుడు అలా లేదు. చాలా ప్రత్యేకంగా దేవుడు మనల్ని తయారు చేశాడు. మనల్ని ఇలా తయారు చేయటం వలన ఆయన చాలా ఒక మహా అద్భుతమైన సంకల్పం ఒకటి ఉంది. మన ఊరికినే ఇలా తయారు చేయలేదు. ఆయన మనల్ని ఎంత అద్భుతంగా తయారు చేశాడు. మనకు రెండు కళ్ళు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, నడకనిచ్చాడు. అంతటితో సరిపెట్టకుండా మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన ఈ భూమిలో పెట్టాడండి. ఆహారము, మాంసము, తర్వాత కోడి మాంసం తినలేమంటే మరలా వేట మాంసము, తర్వాత ఆకుకూరగాయలు, తర్వాత ఫలాలు. యాప్లీస్కి ఒకటే ఉంటుందా? ద్రాక్ష పళ్ళు ఉంటున్నాయి, మళ్ళీ అందులో 3 రకాల దానిమ్మ పళ్ళు, ఇలా చాలా రకాలైన నిర్మించడం జరిగింది. దీని అంతటి వెనక ఒకటే ఉద్దేశం, ఆయనకి మనమంటే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మనమంటే చాలా ప్రేమ. మనమంటే ఆయనకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే అది ఆయన మాటల్లో కూడా చెప్పలేడు, అంత అలాంటి ప్రేమ అయింది. కానీ చాలామంది అనే మాట ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు లేడండి అంటారు. చాలామంది దేవుడు లేడండి అంటారు. రెండవ వారు దేవుళ్ళు ఉన్నారండి అంటారు. దేవుళ్ళు ఉన్నారండి అంటారు. ఇప్పుడు నేను రెండాటికి వివరించే ప్రయత్నం చేస్తాను. దేవుడు లేకుండా సూర్యుడు వస్తాడు ఉదయాన. ఏమంటే సూర్యుడిని మనం ఏమైనా రప్పిస్తున్నామా? మనం ఏమైనా ప్రయాస ఉందా సూర్యుడిని రప్పించడానికి? లేదా సూర్యుడు ప్రకాశించడానికి మనం ఏమైనా చేస్తున్నామా? ఇప్పుడు ఉదయాన్నే మోటార్ తిరగాలంటే మనం ఏమేం చేయాలి? చిచ్చేయాలి. అలాంటివి ఏమైనా చేస్తున్నాం? పోనీ ఏం చేయట్లేదు. సూర్యుడు తనంతట తానే వస్తుంది, చంద్రుడు తనంతట తానే వస్తున్నాడు, వర్షాలు తనంతట తానే కురుస్తున్నాయి, ఇవన్నీ తనంతట తానుగా జరుగుతున్నాయి. అంటే ఎవరో ఒక మహాశక్తి లేకపోతే ఇవన్నీ జరుగుతాయి మీరు చెప్పాలి నాకు? జరుగుతాయా? అస్సలు జరగవు. ఒక ఇంట్లో ఒక వంట జరిగిందంటే దాని వెనకాల ఆడవారి కష్టం ఉంటుంది. ఒక డబ్బు వచ్చింది ఇంటికంటే దాని పట్ల మగవారు పడిన కష్టం ఉంటుంది. అలాగే మనందరము ఏ కష్టము చేయకపోయినప్పటికీ, ఏ పని చేయనప్పటికీ తనంతట తానుగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, వర్షాలు కురుస్తున్నాయి, ఎండలు కురుస్తున్నాయి. అంటే ఇది మానవ తరం కాదు, కానీ ఒక అద్భుతమైన మహాశక్తి వీటినన్నిటిని కూడా ఇలా నడిపింపజేస్తుంది. ఇప్పుడు బస్ దాని అంతట తానే వెళ్ళదు, అందులో ఎవరుంటారు? డ్రైవర్ ఉంటాడు. అలాగే ఇవేమి దాని అంతటా తాను జరగట్లేదు, దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన ఒక్కడు. ఆయన ఎవరో చెప్పేదానికంటే ముందు ఆయన ఒక్కడు అనేదాన్ని చెప్తున్నాను నేను. దేవుళ్ళు ఎంతమంది అండి? దేవుడు ఎంతమంది? కుటుంబంలో కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. మనందరి తండ్రి ఒక్కడే. గట్టిగా చెప్పండి, మనందరి తండ్రి ఒక్కడే. ఇప్పుడు దేవుళ్ళకు దేవుళ్ళు ఎందుకు కావాలండి? దేవుళ్ళు అనే వారు ఎందుకు ఉండాలి? దేవుడు అంటే ఎవరి చేత సృజించబడని వాడని అర్థం. అసలు ఒకసారి ఆలోచించండి, దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరు చెప్పాలి? దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరు అంటే మనం ఎలా సృజించబడ్డా? దేవుడిని ఎవరు పుట్టించారు అంటే ఎవరు పుట్టించలేదు దేవుడిని. దేవుడు తనంతట తానుగా సృజించబడినవాడు. దేవుడు తనంతట తానుగా సృజించబడినవారు గనుక ఆ దేవుడు చేయలేనిదంటూ ఏది ఉండదు. దేవుడు చేయలేనిదంటూ, ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. ఇప్పుడు మరో దేవుడు అవసరం ఎందుకు వస్తుందంటే ఇతను చేయలేకపోతేనే అవసరం వస్తుంది. ఇప్పుడు నేను ఆ బాక్స్ ఎత్తలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఇంకొకళ్ళ అవసరం నాకు కావాలి. నేను ఎత్తేస్తున్నాను అనుకోండి, ఇంకొకళ్ళ అవసరం నాకెందుకు? అలాగే ఇప్పుడు దేవుళ్ళు అన్నది చాలా తప్పు. అది దేవుళ్ళు అన్నది తప్పు. దేవుడు ఒక్కడే. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు. నా లాజిక్ మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలిగినప్పుడు ఇంకొక దేవుడితో అవసరం ఉంది? ఇంకొక దేవుడితో మనకు అసలు దేవుళ్ళు అనే పేరు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక్క దేవుడు దేన్నైనా చేయగలడు. సమస్తాన్ని సృజించిన వాడు ఆయనే గనుక ఆయన ఏదైనా చేయగలిగినప్పుడు ఒక్క దేవుడే ఉంటాడు. ఖచ్చితంగా ఒక్క దేవుడే ఉంటాడు. ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు? దేవుడు ఉంటాడన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన ఒక్కడే అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు అని తెలుసుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృజించాడంటే మన శరీరాన్ని కనుక లేదా మనకు దేవుడు ఇచ్చిన వాటిని పరిశీలిస్తే, ఆయన సృజించిన వాటిని కనుక మనం పరిశీలిస్తే ఆయన యొక్క అదృశ్య లక్షణాలు మనకు కనిపిస్తాయి. దేవుని యొక్క ఉద్దేశం మనకు బయలుపడుతుంది. ఎప్పుడు అంటే మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ సృష్టిని ఆలోచించాలి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 13వ కీర్తన 13వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, ఒక్కడే నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనల్ని అందరిని ఒక మహా అద్భుతంగా ఆయన మనల్ని సృజించాడు. అందుకే దావీదు గారు అంటున్నారు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, అసలు మన జీవితం ఎంత అద్భుతం అండి. అసలు మన జీవితం ఎంత అద్భుతం. ఈ కళ్ళకు ఈ ప్రపంచం అంతా కనిపించటం ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని మీకే అర్థమవుతుంది. అసలు నేను ఈ మైక్ పట్టుకుని మీతో మాట్లాడడం ఏంటి, మీరందరూ ఇక్కడికి రావడం ఏంటి, మీరందరూ నా కంటికి కనిపించటం ఏంటి, ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, మహా అద్భుతంగా అనిపిస్తుంది. వివరించడానికి కూడా అది సఖ్యము కాదు, అలా అనిపిస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. ఎంత అద్భుతం అండి. మళ్ళీ చేతికి 5 వేళ్ళు, మళ్ళీ దాని మీద చర్మము లోపల మరి నరాలు, తర్వాత ఎముకలు. ఎంత అద్భుతమైన నిర్మాణాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే ఒక్కటి ఆయన ప్రేమ. ఆయన ప్రేమ వలనే మనల్ని ఇంత అద్భుతంగా ఆయన సృజించాడు. అందుకే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటే పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు ఉన్నారు? ఎవరైనా ఉంటారా? పుట్టిన తర్వాత ఇంకా ఊహ తెలవడం పాపం. ఇంక అక్కడ నుండి మొదలు పెడతాడు. ఇంక తల్లిదండ్రుల మాట ఆలకించాడు, ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తాడు. తర్వాత పాపంకి బానిసైపోతాడు. ఇంకా లోకంలో కలిసిపోతాడు. అసలు దేవుడు అన్న మాట కూడా పట్టించుకోడు. ఎవరు కళ్ళకు కనిపిస్తే వాళ్ళని మొక్కేస్తాడు. అసలు దేవుడు ఎవరు అసలు అన్న ఆలోచన కూడా చాలామందికి రాదు. అసలు దేవుడు ఎవరు అని సత్యాన్వేషణ చేయాలన్న మనసు కూడా రాదు. కానీ ఇక్కడ దావీదు గారు అలా అంటలేదు. నీవు నన్ను కలుగు చేసావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను నీకు రుణపడి జీవిస్తాను. నేను నీ కోసమే బ్రతుకుతానని తన సృష్టికర్త అయిన దేవునికి అతడు మొర్రపెడుతున్నాడు. ఈరోజు మనం చేయవలసిన పని అని తెలుసా? మన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి. ఇప్పుడే ఆయనకు మనందరం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఈ నిర్మాణము మనం చేసుకుంటూ వచ్చింది కాదు, మన తల్లిదండ్రులు కష్టపడుతూ వచ్చింది కాదు, మనం తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఎవరంట? దేవుడే. మనకు చక్కని కళ్ళు ఇచ్చాడు. చాలామంది కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, చేతులు లేనివారు, పుట్టిన తర్వాత బ్రతుకుతారో బ్రతకరో అన్న సందిగ్ధంలో ఉన్నవారు. కానీ దేవుడు మనల్ని అలా చేయలేదు. చాలా చక్కగా మనల్ని అందరినీ నిర్మించాడు కనుక ఇంత ప్రేమామయుడు మనల్ని ఎంతగా మనల్ని సృష్టించాడు. కానీ కొన్నిసార్లు మనమే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఉంటాం. సృష్టికర్తను మర్చిపోతుంటాం కొన్నిసార్లు. అదే పొరపాటు. అది ఎంత బాధో తెలిసే దేవునికి. చేతులారా చేసుకున్నాడు. కళ్ళ ముందు పెరగాల్సిన నీవు కడుపు మీద తంతే ఎంత బాధండి. చెప్పిన మాట వినాల్సింది నీవు. చెప్పిన ప్రతి మాటకు తిరగబడితే ఆయన తట్టుకోగలడా? తల్లిదండ్రులుగా మీరే తట్టుకోలేరు, దేవుడు తట్టుకోగలడా? కనుక ఆయన ప్రేమ చాలా అద్భుతమైనది, వెలకట్టలేనిది. ఆయన ప్రేమ ఏమిచ్చినా సరిపోదు, అట్టి ప్రేమ ఆయనది. కానీ అలాంటి ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం, అలాంటి ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం అంటే అది మన దురదృష్టంగా మనము భావించాల్సి వస్తుంది. కనుక మానవుడు పుట్టినవాడు దేవుని చేత ఇంత అందంగా సృజించబడిన మానవుడు కొంతకాలానికి ఊహ తెలిసిన తర్వాత తప్పుడు అడుగులు వేయడం ప్రారంభించాడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, మనమందరము త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటుంది. మనందరం త్రోవ తప్పేసాం, మనందరము దేవుని మార్గాలను విడిచి పాపం మార్గాల్లో ప్రయాణించడం ప్రారంభించాం. కనుక దేవుడి ఉద్దేశాలకు మనం వ్యతిరేకంగా వెళ్ళటం ద్వారా దేవునికి మనకి మధ్య విరోధం అనేది ఏర్పడింది. దేవుడు చెప్పినట్లు మనము బ్రతకట్లేదు. అందుకే ఆయనకు చాలా బాధపడుతున్నాడు, అందుకే ఆయనకు చాలా వేదన కూడా ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు మనము బ్రతకట్లేదు, దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చట్లేదు, కనుక ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అవసరం ఈ మానవాళికి ఏమొచ్చింది? ఎప్పుడు చూడండి క్రైస్తవులు ఏమంటారంటే యేసుక్రీస్తే నిన్ను రక్షిస్తాడు, యేసుక్రీస్తే నీ పాపాలు పోగొడతాడు, ఆయన నామం ద్వారా మరే నామమన నీకు రక్షణ కలుగుతుంది అని. ఎందుకు యేసుక్రీస్తుని గురించి చెప్తారు అంటే యేసుక్రీస్తు అవసరం మానవాళికి ఏమొచ్చిందని మనం పరిశీలించగలిగితే, ఎప్పుడైతే మానవులు దేవుని ఆలోచనలను దేవుని ప్రేమను పక్కన పెట్టేసి సొంత నిర్ణయాల మీద స్వచ్ఛత్వం మీద ఆధారపడి పాపపు మార్గాలు నడవటం ప్రారంభించాడో అప్పుడు ఈ పాపులైన వారందరి గురించి పవిత్ర రక్తం అనేది అవసరం వచ్చింది. పవిత్ర రక్తం అనేది అవసరం వచ్చింది. ఎప్పుడైతే ఈ రక్తము చిందించబడిందో ఆ రక్తమును అంగీకరించడం ద్వారా ఆ వారికి పాపక్షమాపణ అనేది కలిగింది. ఇప్పుడు మనందరము పాపం చేసి ఉన్నాము. పాపము చేయని నరుడెవరు ఈ భూమి మీద లేడు, యేసుక్రీస్తు తప్ప. ఆయన తప్ప మిగతా వారందరూ పాపం చేసిన వారే. కనీసం అబద్ధముతోనైనా పాపం చేశారు, చెడు తలంపులతోనైనా పాపం చేశారు, చూపు ద్వారానైనా పాపం చేశారు. కనుక ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. ఇప్పుడు పాపం చేస్తే ఏం కలుగుతుందండి? పాపం చేస్తే ఏం కలుగుతుంది? పాపం చేస్తే నరక ప్రాప్తి మనందరికి కలుగుతుంది. మోక్షానికి మనము, స్వర్గానికి మనము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, అక్కడ ఉన్న వారందరూ పరిశుద్ధులు. తర్వాత ఆ పరిశుద్ధమైన పట్టణానికి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడవే ఉండాలి. ఇప్పుడు నీలో పాపం పెట్టుకుని చనిపోయిన తర్వాత ఏమంటా మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, లేదా ఏమంటా మనం మోక్షానికి వెళ్ళిపోతాం అంటే వెళ్ళలేం. మనలో ఉన్న పాపము పోవాలంటే యేసుక్రీస్తు పాదాల చెంత చేరాలి. మనలో ఉన్న పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు పాదాల చెంత చేరాలి. ఎందుకంటే రక్తం అనేది అవసరము, పరిశుద్ధ రక్తం అనేది. ఇది ఒక్క బైబిల్ మాత్రమే చెప్పట్లేదు, వేదాల్లో కూడా చెప్తుంది, వేదాల్లో కూడా ఇదే సాక్ష్యం ఇస్తుంది. రక్త ప్రోక్షణం అనేది ఖచ్చితంగా జరగాలి ముమ్మాటికి. ఎందుకంటే మనందరము శరీరంతో పాపం చేసాం కనుక శరీరముతో పాపము చెయ్యని వాడు మనకు కావాలి. కనుక అలాంటి వాడు యేసుక్రీస్తు ఒక్కడే మనకు కనిపిస్తాడు ప్రపంచవ్యాప్తంగా. భూమి పుట్టినప్పటి నుండి ఎప్పటి వరకు భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు ఒక్కడే మనకు కనిపిస్తాడు. ఎందుకంటే ఆయనలా బ్రతికినవాడు ప్రపంచంలో ఒక్కడు లేడండి, యేసుక్రీస్తులా బ్రతికినవాడు. అందుకే నేను చాలాసార్లు గర్విస్తాను, ఎందుకంటే యేసుక్రీస్తుని బట్టి నేను అతిశయిస్తాను. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు పాపం చేసినవాడు కాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలరని సవాలు వేసినవారు నా దేవుడు. నేను నమ్ముకున్న నా దేవుడు ప్రేమామూర్తి. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రేమ ఎవరిలో చూసినది కనిపించదు. ఎందుకంటే నా కోసం చచ్చిపోయేంత ప్రేమ ఆయనకు ఉంది. ఎవరుంటారని? నా కోసం చచ్చిపోయిన వాళ్ళు ఎవరుంటారు? పోనీ మీకోసం చనిపోయే వాళ్ళు ఎవరుంటారు? మనం చనిపోయిన తర్వాత అక్కడ కూర్చుని ఏడవడం తప్ప ఏ ఉండదు అక్కడ. మహా అయితే మాట వరుసకి నన్ను కూడా చంపేయండి అంటారు, అంతే. మాట వరుసకి ఏమరా అంటే వస్తారా? రామ నిన్ను ఏహస్తా అంటే వస్తారా అంటే మాట వరుసకి అంతే. ప్రేమ అనేది అక్కడ దాకా ఉపయోగపడుతుంది. కానీ నా కోసం నా దేవుడు మాటలతో సరిపెట్టలేదు, నా కోసం ఆయన చనిపోయాడు, నా కోసం నా దేవుడు చనిపోయాడు. 3 లక్షలు చెప్పిన నేను యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా గర్వించడానికి కారణం చెప్పిన నా దేవుడు మృత్యుంజయుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు చనిపోయిన వాడు మాత్రమే కాదు, చనిపోయే 3వ దినాన ఆయన లేచాడు. తిరిగి లేచినవాడు ఒక్క యేసుక్రీస్తు అండి. ఎందుకు లేస్తాడు? దేవుడు కాబట్టి. ఆయనకు ఆ శక్తి ఉంది, తిరిగి లేవగలడు, మరలా చనిపోగలడు, తిరిగి లేగలడు. చనిపోయిన వారే ఉన్నారు ఇప్పటి వరకు, కానీ చనిపోయి తానంతట తానుగా 3వ దినాన లేచిన మృత్యుంజయుడు నా యేసుక్రీస్తు. అందును బట్టి నేను యేసుక్రీస్తుని బట్టి గర్విస్తాను, నా అతిశయం క్రీస్తుని బట్టి. కనుక ఇలాంటి వాణ్ణి ప్రచారం చేస్తే మత ప్రచారం అంటారండి. అసలు మత ప్రచారమే కాదండి క్రైస్తవం. మత ప్రచారం కాదు, మోక్షానికి చేర్చే మార్గము, మోక్షానికి చేర్చే. మీరు నమ్ముట వలన ఏమీ లేదు, నమ్మకపోవటం వలన ఏమీ లేదు, కానీ మీరందరూ పాడైపోవాలనేది ఒక క్రైస్తవుని ఉద్దేశం కాదు. మేము ఎలాగా దేవుడు నమ్ముకున్నాం, మేము ఎలాగా మోక్షాన్ని పొందే అవకాశం మాకు దేవుడు ఇచ్చాడు, కనుక మేము వెళ్ళే చోటికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలన్నది మా ఉద్దేశం. మీరు ఎవ్వరూ నశించబడడం మాకు ఇష్టం లేదు. కనుక దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపిస్తున్నాడు అంటే మృత్యుంజయుడైనాడు. దేవుడు ఏమైనాడు? మృత్యువును జయించినాడు. మృత్యువును జయించి 3వ దినాన ఆయన లేచాడు. కనుక దేవుడైతే నా పని చేయగలడు, అది వాస్తవము, నమ్మతగ్గ సత్యము. కనుక దేవుడైతే ఆ పని చేయగలడు, కనుక 3వ దినాన్ని లేచాడు, కనుక ఆయన దేవుడు ఖచ్చితంగా 100% ఇచ్చేయచ్చు, లేదనడానికి ఏ అవకాశం లేదు. కనుక ఇప్పుడు ఆ మృత్యుంజయుడైన వాడిని కనుక మనం వెంబడిస్తే మనలో ఉన్న ప్రతి పాపము ఆయన రక్తం ద్వారా కడగబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు అవసరం ఈ భూలోకానికి ఏమొచ్చిందంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ భూలోకమునకు వచ్చిండు. దేవునికి స్తోత్రం. ఇది పూర్తిగా అంగీకరించడానికి సఖ్యమైనది. పాపులను రక్షించడానికి, మనందరము పాపం చేసామని ఇందాక మీరు అందరూ ఒప్పుకున్నారు. అఫ్కోర్స్ నేను కూడా. అందరూ భూమి మీద ఎవరు పాపం చేయకుండా ఉంటారండి. అందరూ నేను పాపం చేయను అని చెప్పినా అతను పాపం చేసిన వాడే, ఎందుకంటే పాపం చేయకుండా ఒక్కడు బ్రతకలేడండి. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు అలా కాదు, మనలాంటి శరీరాన్ని ధరించినా కానీ ఆయన ఏ పాపం చేయలేదు. అందుకే మనందరికీ మార్గదర్శిగా ఆయన ఈ మధ్య మనకున్నాడు, మనందరికీ ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. చెప్పాలి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఇది పూర్తిగా అంగీకరించాల్సినటువంటి సత్యము. ఎందుకు రావాలి భూమి మీద కంటే నిన్ను మోక్షానికి చేర్చి నాదుడు లేడు, మరి మనల్ని మోక్షానికి చేర్చి నాదుడు లేడు. కనుక ఆ దేవాతి దేవుడే తన్ను తాను తగ్గించుకుని నా పిల్లలైన వారు నరకానికి పోతున్నారు కనుక వారు నరకానికి వెళ్ళిపోతే మరలా నా దగ్గరికి రాలేరు, చేతులారా నేను నాశనం చేసుకున్న వాడిని అవుతానని ఆ మహాపట్టణాన్ని విడిచి ఈ భూలోకానికి కడుబీదగా వచ్చాడండి. ఏమండి, తన్ను తాను తగ్గించుకున్నవాడండి ఆయన. దేవుడంటే ఏదో మనకు హడావుడిగా అనుకుంటాం, దేవుడంటే హడావుడిగా ఉంటేనే దేవుడు అనుకుంటాం, కానీ ఆయన అలా రాలేదు. ఒకవేళ అలా వచ్చుంటే అందరూ నమ్ముదురేమో, కానీ ఆయన అలా రాలేదు. బీదలైన వారికి అర్థం కావడం కోసం, పేదలైన వారికి అర్థం కావడం కోసం, అందరికీ అర్థం కావడం కోసం తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఆ పశువుల తొట్టెలో అలా కనిపిస్తున్నాడు మనకు. అసలు ఎలాంటిది కూడా లేదు ఆయనకు. ఎందుకు లేదంటే ఆయన మనల్ని అందరినీ ప్రేమించడానికి వచ్చాడు. ఒకవేళ ఆయన ఆర్భాటంగా కనుక వస్తే ఆయన ప్రేమ మనకు అర్థం కాకపోనేమో. కనుక ఆయన తన్ను తాను తగ్గించుకుని మనల్ని అందరినీ తన యొక్క రక్తం ద్వారా కడగాలని అంతటా రావడంతో కాదు, వచ్చిన తర్వాత మరలా మన కోసం ఆయన చనిపోయాడండి. మనం పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. 2 చేతుల్లో 2 మేకులు కొట్టించుకున్నాడు, 2 కాళ్ళకి కలిపి 1 మేకు కొట్టించుకున్నాడు. తర్వాత ఆ శిరస్సు మీద ముళ్ళ కిరీటం బలవంతంగా పెట్టేశారండి. ఎన్నో కొరడాలు, సహజ మరణం కాదండి క్రీస్తుది. సహజంగా మనం ఇలా పడుకుని అలా 2 నిమిషాలు అయిపోయేది కాదు ఆయన మరణము. ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసా, ఎందుకు అంత బాధపడ్డాడంటే మన శిక్ష, మనం పొందాల్సిన శిక్ష నా మీద వేసింది అన్నాడు ఆయన. నా పిల్లలైన వారి మీద ఏం వేయొద్దు, వాళ్ళ నా ద్వారా వాళ్ళు రక్షణ పొందుతారు, వారు చేసిన పాపలు నా మీద మోపండి. అందుకే లోక పాపములు మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల. కనుక మన పాపాలన్నీ ఆయన వేసేసారు, కనుక మనము పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. ఇదే భూమి మీద వాస్తవం చెప్తున్నాను నేను. ఇదే భూమి మీద మనం ఏదైతే భూమి మీద ఉన్నామో అదే భూమి మీదకి యేసుక్రీస్తు భూమిలోకని దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, చనిపోయాడు కూడా. ఎంత దారుణంగా చనిపోయాడు తెలిసి ఆయన మన కోసం. అలా రక్తం కారుతుంటే మండు టెండలో అలా వేలాడుతూ ఒక్కటే ఆయన ఉద్దేశం, నా రక్తం ద్వారా నా పిల్లలు బాగుపడితే చాలు, నా రక్తం ద్వారా నా పిల్లలు నన్ను అంగీకరిస్తే నా శ్రమను చూసినే వాళ్ళు నా పాదాల దగ్గరికి వస్తే చాలు అన్నది ఉద్దేశం. ఆయన అంత ప్రేమగా మనల్ని అందరినీ చూసుకున్నాడు ప్రియులారా. ఆయన రక్తమును అంగీకరిస్తే, ఆయనను అంగీకరిస్తే నిత్య జీవమునకు వారసులము మనం అవుతాం. ఇక్కడ భూమి మీద మందంటూ ఏదీ లేదండి, ఈ భూమి మీద మందంటూ ఏది లేదు. ఎప్పుడైతే నాది ఇది అంతే, నేను ఎంతోని, నాది ఇది అనే ఎప్పుడైతే ఆయన అతిశయిస్తామో దేవుని దగ్గర రాలేము. ఎప్పుడైతే నాదేమీ లేదు అని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తామో మనకు తెలియకుండానే మనం ఒక అడుగు దేవుని దగ్గరికి వేస్తాం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. నాకు ఏదీ లేదు ప్రభువా, నేనేం కాదు, నథింగ్ అని మనల్ని మనం తగ్గించుకుంటాము. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ భూమిలో మనది ఏది సొంతం కాదండి, అవునా? ఏదైనా సొంతం ఉందా మనది? మనం అనుకుంటాం అంతే, ఇది ఇంకొన్ని పలానా ఎకరం భూమి నా సొంతం అండి, మా పేరున ఉందనుకుంటాం. ఏం కాదు, చనిపోయిన తర్వాత మహా అయితే అందులో కూడా మనల్ని కప్పెట్టరు, ఏదో మూల, అది మంద కాదు, మనం అప్పుడు దాకా చూడం, బాబోయ్ అంటాం, అక్కడే ఏదో మూల తవ్వుతారు, అక్కడే పెడతారు. మన ఆస్తి ఏవి లేదు, మన అంతస్తులు ఏవి రావు, చూసినంతకాలం అలా మురిసిపోతాం, దేవుణ్ణి దూషిస్తాం అంతే. మనకున్న ఆస్తిని చూసి, మనకున్న బలాన్ని చూసి, మనకున్న అందాన్ని చూసి, మనకున్న పేరు ప్రఖ్యాతలను చూసి దేవుణ్ణి దూషిస్తాం. మనం ఏదో మనం గొప్పోళ్ళు లాగా అలా ఎప్పుడైనా అనుకుంటే దేవుని దూరం అయిపోతాం. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, అయ్యో నాకు ఈ భూమి మీద ఏదీ లేదు, ఇంతమంది ఉన్నారు, వీరు నేను బాగుంటేనే వస్తాను, నేను బాగోపోతే, నా దగ్గర ధనం ఉన్నంత వరకు వస్తాను, నా ధనం లేకపోతే వీళ్ళంతా మాయ మనుషులు కనుక నాకు ఎవ్వరూ లేరని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మన ఒంటరిగా మనల్ని మనం భావిస్తామో అప్పుడు నేనున్నాను అని యేసుక్రీస్తు మన దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మనల్ని మనం అతిశయిస్తామో దేవుని బట్టి అతిశయించే అవకాశము ఉండదు. ఇప్పుడు మందంటే ఈ భూలోకం లేదు, లేదు, మనం సంపాదించింది ఏదైనా ఉండొచ్చు, కానీ అది మంద కాదు. ఒకసారి ఆలోచించండి, ఈ భూమి మీద సుఖంగా బ్రతకడం గురించి మనం ఆలోచిస్తాం, కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనం ఆలోచించాం. అదే వచ్చిన ముప్పు. ఈ భూమి మీద సుఖంగా బ్రతికేస్తున్నాం కదా, ఈ పూట తిన్నాము, రేపటికుంది, రేపు తింటాం, ఎల్లుండుకుంది, కొద్దిగా గొప్ప ఆస్తుంది, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎవరు లేకపోయినా కొంచెం బ్రతకడానికి పిల్లలు కొంత ఉంది అని అనుకుని మనం గురించి మనం ఆలోచిస్తే ఈ బ్రతుకు గురించి, ఈ యొక్క 70 లేదా 50 సంవత్సరాల బ్రతుకు గురించి ఆలోచిస్తాం. కానీ ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పుడైనా అసలు ఊహకు వచ్చింది అది? అలా చనిపోయిన తర్వాత అనుకుందాం, కాసేపు సడన్గా ఒక వ్యక్తి చనిపోయి అనుకుందాం, అతను అప్పటి వరకు అతను ఏదైతే ఆశలతో ఉన్నాడు, ఆ పలానా దగ్గర అది కట్టేయాలి, ఇది చేసేయాలి, ఇంకోటి చేసేయాలి, ఆ పిల్ల చేసేయాలి, ఇది ఎక్కడం కొనేయాలి, భూమి కొనేయాలి, రేపు మాపు అక్కడ పునాది చేసేయాలి, ఇలా బోల్డ్ ప్లాన్లతో ఉన్నాడు. సడన్గా చనిపోయాడు అనుకుందాం, అసలు అతని పరిస్థితి ఏమైంది అంటే అతని శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది ప్రియులరా. అతనిలో ఉన్నటువంటి ఆత్మను చూసారా, అతనిలో ఉన్నటువంటి ఆత్మను చూసారా, అది తాను చేసిన పనులను ఆధారం చేసుకుని, తాను చేసిన పనులను ఆధారం చేసుకుని వెళ్తే మోక్షం వెళ్తుంది, లేకపోతే ఇవి రెండే మార్గాలు, రెండే నివాసాలు, ఒకటి పరలోకం, రెండు నరకము. ఇప్పుడు ఈ రెండు ఎలా డిసైడ్ అవుతాయంటే, నువ్వు బ్రతుకుండగా యేసుక్రీస్తుని నమ్ముకుని నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తావు. ఆ నామమును తప్ప ఏ నామమును రక్షణ, ఈ నామమును తప్ప ఏ నామం రక్షణ, ఏ నామము? అందరూ చెప్పండి, యేసునామము. గట్టిగా చెప్పాలి, యేసునామము. సౌండ్ రావట్లేదు. యేసునామము, యేసునామం తప్ప ఏ నామం మనకు రక్షణ. కనుక నీవు ఈ భూమి మీద బ్రతికినంతకాలం ఏది సంపాదించుకోవాలంటే రక్షణను సంపాదించుకోవాలి. ఆస్తి నువ్వు ఎంత సంపాదించుకున్నా చివరికి ఏమి ఉండదు. ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత వచ్చిన అక్కడ ఆస్తి గురించే కొట్టుకుంటారు అంతే. ఇంకొక నక్లీస్ నాది నాది అంటారు, ఇది ఇది ఉంగరం నీది, ఇదే గొడవలు అక్కడ ఏముండవు ఏమండి. అప్పటి వరకు సంపాదించిన వాళ్ళు అలాగే ఉంటారండి. అక్కడ ఆమె చూసి ఆడరు, కాసేపు ఏడ్చి వచ్చి మొదలెడతారు. అప్పుడు గొడవలు, అసలు గొడవలు పెట్టుకునే సమయం కూడా కాదు గొడవలు అక్కడ. ఏమంటే అంత ప్రేమగా పెంచి అంతలా మనం ఆ స్థాయికి తీసుకొస్తే చివరికి వాళ్ళు ఏడ్చేది దేనికోసం? ఆ నక్లీస్ కోసం, ముక్కుపొడ కోసం, గాజుల కోసం అంతే అండి. మానవులు, నేను కించపరచడం కాదు, కానీ మానవుల విధానం అంతా. మీరు నిస్వార్థమైన ప్రేమను చూడాలంటే యేసుక్రీస్తుని మాత్రమే చూస్తారండి. చనిపోయిన తర్వాత కూడా మీ కళ్ళకు ఆయన మీ కళ్ళకు కనిపిస్తాడు. ఆయన చనిపోయిన వెంటనే రానాయన అని మిమ్మల్ని హత్తుకుంటాడు. ఆయన ఆయన యొక్క నివాస స్థలానికి మిమ్మల్ని అందరినీ ఆయన ఆహ్వానిస్తాడు. ఈ మానవులు బ్రతికుండగానే మనం వెనకాల ఉంటారు. మనం ఏమి మానవులను చూసి గర్విస్తాం మనం. అది చాలా పొరపాటు ప్రియులారా. దేవుడు ఎంతో ప్రేమగా ఎప్పటికీ తన రెండు చేతులు చాపి మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఎప్పటికీ ఆయన రెండు చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు వస్తే నేను నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీకే అపాయము రాయనీయను, అసలు నీకే లోటు రానీయను, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నువ్వు నా దగ్గరికి వస్తే అదే చాలు, నువ్వు నా కోసం చేయవలసింది ఏది లేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు. నేను నిన్ను నా కుమారునిగా నేను అంగీకరిస్తాను, నా కుమార్తెగా నేను నిన్ను అంగీకరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, ముగించేస్తాను, దయచేసి డిస్టర్బెన్స్ చేయొద్దు. ఒక కొమ్మరివాడు ఉన్నాడు, అర్థమవుతుందా? ఒక కొమ్మరివాడు, ఒక వడ్రంగి వాడు, ఏమంటే చెప్పాలి, ఒక వడ్రంగి వాడు ఉన్నాడు. వడ్రంగి వాడా? ఒక కొమ్మరివాడు ఎవరో నేను ముందు 2 సార్లు చెప్పాను. కొమ్మరివాడు ఉన్నాడు. కొమ్మరివాడు పాపం కొన్ని కుండలను తయారు చేసుకున్నాడు అండి. కొన్ని కుండలను తయారు చేసుకుంటే వాటితో రోజు అనేవాడు, మీరు లేకపోతే నేను బ్రతకలేను, మిమ్మల్ని చాలా ప్రేమగా తయారు చేసుకున్నాను, మీకు చక్కని రూపాన్ని ఇచ్చాను, అసలు మిమ్మల్ని నా కనుగుడ్డిని ఎంతైతే నేను అంతలా చూసుకుంటాను, మిమ్మల్ని కూడా అంత అలాగే చూసుకుంటున్నాను అన్నప్పుడు పాప మా కుండలు కూడా పాపం అతను చాలా ప్రేమిస్తుండేవి. కొమ్మరి మధ్య కుండల మధ్య ప్రేమ అనేది గట్టిగా ఉంది. ఒకరోజు ఈ యొక్క కుండలన్నిటికీ బయట ప్రదేశాన్ని చూడాలనిపించింది, అప్పుడు అందులో కొండ వచ్చి కొమ్మరన్నతో అంటుంది, కొమ్మరన్న ఒకసారి మమ్మల్ని అందరిని బయటకు తీసుకెళ్తావా? ఎంతసేపు ఈ 4 గోడల మధ్యనే ఉండాల్సి వస్తుంది, సో నువ్వు మమ్మల్ని బయటకు తీసుకెళ్తే ఒకసారి బయట అంతా ఎలా ఉన్నారో ఆ కొత్త మోకాలు అన్నీ చూసి వస్తావు అన్నప్పుడు కొమ్మరి అతను అంటాడు, అసలు మిమ్మల్ని తీసుకెళ్ళను, ఎందుకంటే మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ ఏదైనా జరగవచ్చు, ఎవరొకరు ఏదో పాడేయచ్చు, పగిలిపోతే నేను తట్టుకోలేను, మిమ్మల్ని తీసుకెళ్ళలేను అని లోపలే పెడతాడు. కానీ వీటిలో ఒక మనసు ఉంటుంది, ఏంటంటే మేము బయటికి వెళ్ళాలి, బయట ప్రపంచాన్ని చూడాలంటే కొమ్మరి పురుగు మనస్తత్వం అన్నమాట, ఒక్కచోట తిరంగా ఉండే మనసు కాదు కనుక అలాంటి మైండ్ సెట్తో ఉన్నాయి. ఒకరోజు ఆ ఇంటికి దొంగ వచ్చాడు. ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే ఆ కుండలన్నీ శబ్దం చేసి పలానా వారు వచ్చారు లేదా ఎవరో వచ్చారు అన్న సాంకేతాన్ని ఆ కుమ్మరానికి పంపించేవి. కానీ ఈసారి అలా చేయలేవు, సప్పిడి చేయలేదు, సైలెంట్గా ఉంది. వాటి ఉద్దేశం ఏంటంటే ఈ దొంగడు ద్వారా బయటకు పోదామని, ఇప్పుడు ఆ దొంగడు వచ్చాడు, ఈ కుండలన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. రాత్రి అంతా ప్రయాణం చేసాయి. ఉదయాన్నే చూడగా అంత కొత్త ప్రపంచం, అన్ని కొత్త మొక్కలు, అవి బాబో మహా అద్భుతంగా అనిపిస్తుంది. అప్పటి వరకు ఏం చూడలేదు, కానీ అప్పుడు అన్నీ చూస్తున్నారు, ఆనందం తట్టుకోలేకపోతున్నారు. కానీ కొంతసేపటికి తెలిసింది అది సంత అని, కనుక వీటికి ఇంకా అర్థం కావట్లేదు, ఆనందంలో మునిగిపోతున్నాయి, ఏమో అర్థం కావట్లేదు పరిస్థితి. కాసేపటికి ఆ కుమ్మరుడు అన్నీ పెట్టుకున్నాడు, జనాలంతా రద్దీ పెరిగిపోయారు. ఈ లోపల ఒక అతను వచ్చాడు, బాబు కొండ ఎంత అంటే 50 రూపాయలు అండి. ఒక కుండ వెళ్ళిపోతుంటే మిగతా కుండలన్నీ బోర్మని ఏడుస్తున్నాయి అంట. ఈ లోపల ఇంకొకడు వచ్చాడు, ఇంకో కుండను పట్టుకుపోయాడు, మరలా ఏడుపు మొదలెట్టినాయి. ఇంకొకటి వచ్చాడు, అప్పుడు అనుకుంటున్నాయి, అయ్యి బాబా ఆడి దగ్గర ఉన్న బావును వీళ్ళేం మనల్ని వదిలేసిపోతున్నారు, వీళ్ళందరూ ఆడైతే మనల్ని చాలా చక్కగా మూల పెట్టుకుని మనల్ని పూజిస్తూ కూర్చునేవాడు, కానీ మనకు ఆ ప్రేమ అర్థం కాలేదు, ఏదో మనం ఉద్ధరందామని బయటకు వచ్చాం, కానీ ఇక్కడ చేసేదేమీ లేదు, ఒకటి తర్వాత ఒకటి పోతున్నాను, నేను ఎప్పుడు పోతానో తెలియదని ఎవరికి మొక్కలాలు చూసుకుని బాధపడిపోతున్నారు. ఈ లోపల ఒక ముసలావిడి ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చింది. ఆడు ఒక కుండని ఇలా ఎత్తుకుని ఇలా పెట్టుకుని వెంటనే వదిలేశాడు, అన్నీ మొక్కలు అయిపోయినాయి. ఈ లోపల మళ్ళీ ఎడుపు మొదలెట్టేసినాయి అవన్నీ. ఈ లోపల ఈ కుండలు అమ్మేవాడికి ప్రేమ ఉంటుంది చెప్పండి మీరు, కుండలు అమ్మేవాడికి తెలివిగా చెప్పాలి మీరు, కుండలు అమ్మేవాడికి ప్రేమ ఉంటుందా? ప్రేమ లేదు, ఎందుకంటే ఆడు చేసింది ఏమీ లేదు, దొబ్బేసి తెచ్చేసాడు. ప్రేమ ఎవరికి ఉంటుంది? కుండలను చేసిన వాడికి. కానీ వీడికి ఏం ప్రేమ లేదు, ఆ పగిలిపోయిందని పక్కన పడేశాడు. ఈ లోపల ఒక అతను అడావిడావిడ ఏదో పోయింది, ఎంతో విలువైన పోయింది అన్న బాధతో చాలా ఏడుస్తూ ఆ సంత అంతా తిరిగేస్తూ చివరికి ఈ కుండల వ్యాపారి దగ్గరకు వచ్చాడు. అన్నాడు, ఇవన్నీ కలిపి నాకు ఎంతకు ఇస్తావో చెప్పన్నాడు. ఎంతకు ఇస్తావంటే ఎన్ని తీసుకున్నా నువ్వు ఒకటి 50 రూపాయలు అన్నాడు. అలా అన్నప్పుడు అతను అవన్నీ చూసి కాస్త పక్కకు చూస్తే పగిలిపోయిన మొక్కలో గలిగిన కుండ ఒకటి ఉంది, అంటే పగిలిపోయిన కుండ ఉంది. ఇప్పుడు అంటున్నాడు ఇతను, ఆ పగిలిపోయిన కుండ నాకు ఎంతకు ఇస్తావంటే, నేను ఎంతకు ఇవ్వను, ఉచితంగా దాన్ని పట్టుకెళ్ళిపో, ఏం చేసుకుంటే దాన్ని పట్టుకెళ్ళిపో ఉచితంగా అంటే, లేదు నేను దీనికి 100 రూపాయలు ఇస్తానంటే, ఈడు బాగానే దొరికాడు నాకు అనుకుని ఇవైతే నువ్వు ఇస్తానంటే నేను వద్దన్నాడు. నేనని 100 రూపాయలు తీసుకుని ఆ పగిలిపోయిన కుండ పట్టుకెళ్ళాడు. ఇప్పుడు అతను మన దృష్టిలో ఎలా కనిపిస్తాడండి? చాలా అమాయకుడిగా కనిపిస్తాడు కదా, చెప్పాలి, చాలా అమాయకుడిగా కనిపిస్తాడు మనకి, ఎందుకంటే పగిలిపోయిన కుండకు 100 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళాడు, ఎంత అమాయకుడు అండి అనిపిస్తుంది. కానీ ఆ కుండలన్నిటిని చేసినవాడు అతను కుమ్మరి గనుక ఆ పగిలిపోయిన ఆ కుండను పట్టుకెళ్ళాడు ఇంటికి. పగిలిపోయిన ఆ కుండను పట్టుకెళ్ళాడు ఇంటికి. పట్టుకెళ్ళిన తర్వాత మరలా సారి పైన పెట్టాడు, మరలా కొత్త చేశాడు, దాన్ని చక్కగా మళ్ళీ అలంకరించడం ప్రారంభించాడు. దాంట్లో నీళ్లు పోసాడు, ఒక మొక్క వేశాడు, అది పెరుగుతూ వస్తుంది. ఆ గ్రామంలో వెళ్ళి ప్రతి వారు అన్నాడు, ఓ కొమ్మరి నువ్వు చేసిన అన్ని కుండట్ల కంటే ఇది చాలా బాగుంది, చాలా ప్రత్యేకంగా ఉందంటే అప్పుడు అంటాడు, నిజం ఇది నాకు చాలా ప్రత్యేకమే. ఈరోజు దేవుడు పగిలిపోయిన కుండలో నీళ్లు పోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరం కుండల్లా ఉన్నాం, ఆయన కుమ్మరిలా ఉన్నాడు. మనందరము సృష్టికర్త అయిన దేవుడిని విడిచేసి మనందరం ఎక్కడికి పోయాం? సృష్టికర్త అయిన దేవుడిని విడిచేసి మనం మన ఇష్టమైన మార్గాలు వెళ్ళిపోతున్నాం. మన జీవితాలన్నీ పగిలిపోయినాయి ప్రియులరా, మనకు అర్థం కావట్లేదు. మన జీవితాలన్నీ పగిలిపోయినాయి, కానీ ఆయన రెండు చేతులు చాచి మనల్ని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తే నేను మరలా నూతనమైన కుండగా నిన్ను తయారు చేసి మరలా అందులో నీళ్లు పోయడం ప్రారంభిస్తానని ఆయన ఎదురు చూపులు చూస్తున్నాడు. ఆయన పగిలిపోయిన కుండలో ఆయన నీళ్లు పోసే దేవుడు. మీ జీవితాలు ఏమైనా అయిపోవచ్చు, ఎలా ఉన్నా మీ జీవితాలు పర్లేదు, నో ప్రాబ్లం. క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన మరలా జీవితాన్ని నూతన పరచడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు మీకు అందరికీ ఒక భరోసా ఇస్తున్నాను, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా యేసు దేవా అని పిలండి, ప్రత్యక్షం కాకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నా దేవుడు మృతుడు కాదు, నా దేవుడు సజీవుడు కనుక నేను ధైర్యంగా చెప్తున్నాను. మీరు పిలిస్తే ఆయన ఖచ్చితంగా పలుకుతాడు. దానికి ఆదర్శనీయంగా మనకు ఒక ఇప్పుడు వాకపల్లి తాతారావు గారు మహా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. కనుక అలాంటి విషయాన్ని మనం పరిశీలిస్తే అద్భుతంగా మనకు అర్థమైపోతుంది, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. అందుకే ఎంతమంది అండి, ఎందుకంటే ఇలా చెప్తారు యేసుక్రీస్తు గురించి అంటే, ఆయన ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాదండి. ఆయన ఎంత చెప్పినా కూడా అయిపోదు. ఎందుకంటే ఆయన ఎన్నో మేలులు చేశాడు, ఎప్పటికెన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. కనుక ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఏదో మూల నుండి ఏదో తీసుకుని చెప్తాం. కనుక మీరందరూ రక్షణ పొందాలన్నదే మా ఉద్దేశం, మీరందరూ నిత్య జీవానికి వెళ్ళాలన్నదే మా ఉద్దేశం. కనుక సత్యాన్వేషణ చేయండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. మీరు ఈరోజు చేయవలసిన ప్రార్థన అని తెలుసా? అన్యు చేయలేనైనా నో ప్రాబ్లం, మీరు చేయవలసిన ప్రార్థన ఒకటి, నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నిజమైన దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను తయారు చేసిన ఎడలా, లేదా నువ్వు నన్ను సృజిస్తే, నువ్వు మృతుడవు కాదు కదా, నన్ను తయారు చేసావంటే నువ్వు ఇంకా మహా అద్భుతమైన వాడవై ఉంటావు. కనుక నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడంటే ఖచ్చితంగా నా దేవుడు మీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏదైనా మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, ఈరోజు అనేకులు క్రీస్తులకు వచ్చేస్తున్నారు, కారణం ఏంటండి? అనేకులు క్రీస్తులకు వచ్చేస్తున్నారు, కారణం ఏంటి? ఆయన సజీవుడు కనుక, ఆయన సత్యమైన దేవుడు కనుక. ఏమండి, చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారండి. పోనీ ఏదో చదువు రానేలోని మాయ మాటలు చెప్పి తెప్పించేసి అనుకుందాం కాసేపు అంటే, చాలామంది మాట్లాడే మాటలే. మీరు మత మార్పిడి చేస్తున్నారు, మాయ మాటలు చెప్పి లాక్కొచ్చేస్తున్నారు అంటూ ఉంటారు. అనుకుందాం కాసేపు చదువు రాలేని వాడిని ఏదో పిల్లల్ని ఎవరొకరిని క్రీస్తులోకి నడిపించేస్తే పోనీ అనుకోవచ్చు. కానీ చదువున్న వాళ్ళు మహా మేధావులు కూడా యేసుక్రీస్తులోకి వస్తున్నారంటే మరి ఎవరు మోసం చేశారు? ఎవరు మాయ మాటలు చెప్పారు? ఎవరు మాయ మాటలు చెప్పలేదు. సత్యం ఎక్కడుంటే మనుషులు అక్కడికి వెళ్తారండి. ఎప్పటికైనా కొంతకాలం అసత్యం పరిపాలన చేస్తుంది, కానీ ఎప్పటికీ గెలిచేది సత్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది. అసత్యం కొన్నిసార్లు సత్యాన్ని మరుగు చేస్తుంది, కానీ సత్యము ఒకనాడు మహాప్రకాశవంతమైనదిగా ఏర్పడుతుంది. అప్పుడు ఆ ప్రకాశాన్ని ఎవరు ఆపలేరు. అందుకే అనేకులు క్రీస్తులోనికి రావడానికి గల కారణం. ఇప్పుడు మీ జీవితాలు పగిలిపోయాయి అనుకోండి, మీరు ఎన్ని బాధలైనా, ఎన్ని వేదనలైనా, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినా, ఎన్ని సమస్యలు గుండా ఇవి తీరవు, నా జీవితం ముగించేసుకోవడమే మేలు అని మీరు అనుకున్నా, ఇప్పుడు పిల్లండి, పగిలిన కుండలో మరలా నీళ్లు పోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పగిలిపోయింది కాదు, ఇది నాకెందుకు అని అనుకునే రకం కాదు. ఇది చెప్పినా మారలేదు, నా దగ్గర నుండి వెళ్ళిపోయింది, దీని మాట నేనేదేంటి, దీనికి నేను చేసేదేంటి అనేవాడు ఆయన కాడు. మనమందరం ఆయన పిల్లలు అండి, చేతులారా మనల్ని తయారు చేసుకున్నాడు పిల్లరా. అందుకే మనకున్న జ్ఞానము పశువులకు, మనకున్న జ్ఞానము పక్షులకు, మనకున్న జీవన శైలి, మన విధానము పక్షులకు వేటికి ఉండదు. మనమే ప్రత్యేకింపబడిన వారము. ఇంత ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడు తెలుసా? వాటికంటే నువ్వు చాలా శ్రేష్ఠుడవు, వాటికంటే నువ్వు చాలా గొప్పదానివి, వాటికంటే నువ్వు అంటే ఆయనకు చాలా ప్రేమ. అందుకే చేతులారా నిన్ను సృజించుకున్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన కళ్ళ ముందు ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఇక మీదటైనా మారండి, సత్యాన్వేషణ చేయండి, మారు మనసు పొందండి. నిజమైన దేవుడు ఎవరు అని ఆలోచించండి. నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడని పదే పదే మీరు అనగలిగితే నిజంగా బ్రతికిన వాడు ఎవడైతే ఉన్నాడో, నిజంగా మృత్యువుని జయించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన అంటాడు, నా కుమారుడా అని మిమ్మల్ని పిలవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒక మాట చదువుతాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. 4 కుమ్మరి జిగటమంటితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిగిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసింది. ఇప్పుడు కుండ కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు. ఈ లోపల చేస్తున్న ఆ ప్రయత్నంలో కుండ పగిలిపోయింది. వెంటనే కుమ్మరివాడు ఏం చేస్తాడు? పాడేస్తాడా? అదేదైతే పగిలిపోయింది మళ్ళీ ఆ కుండను మళ్ళీ నూతనంగా నిర్మించడం జరుగుతుంది, లేదా నూతనంగా తయారు చేయడం జరుగుతుంది. దేవుని స్వభావం కూడా అంతే. ఒకప్పుడు మనందరము దేవుడి నుండి వచ్చిన వారమే. మనందరము ఎవరి నుండి వచ్చిన వారము? మనందరము దేవుడి నుండి వచ్చిన వారమే. మరలా మనందరం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నది ఆయన ఉద్దేశం. మరలా మనందరం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం. కనుక అందుకే ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తున్నాడు, ఎప్పటికీ మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. మనందరం దేవుని నుండి వచ్చిన వారము, మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకు శాశ్వతంగా ఉండేవాడు ఒక్క దేవుడే. ఈ ఆస్తి, ఈ మనుషులు ఎవ్వరూ మనతో ఉండరు. నేను నీతో ఉన్నాను, నీకు భయం ఏంటి అన్నవాళ్ళు కూడా మనతో ఉండరు. జస్ట్ మాట అందించే అవకాశం ఉంటుంది అంతే. కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో ఉండేవాడు ఒక్క దేవుడు మాత్రమే. ఆలోచించండి, ఇక కాలం లేదు, ఇదే అనుకూల సమయము. ఇక కాలం లేదు, ఎప్పుడు మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు. ఈ మధ్య కాలంలో మరణాలనేవి మరీ విచిత్రంగా ఉన్నాయి. కనుక ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. కానీ చనిపోయేలోపే సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి మనం. చనిపోయేలోపే నిజమైన దేవుడిని మనము తెలుసుకోవాలి. లేకపోతే ఆ జీవితానికి అసలు అర్థమే లేదు. ఇప్పుడు మీరు కన్నటువంటి మీ పిల్లలు పాడైపోతుంది మీరు చూస్తూ ఊరుకోగలరా? ఎంత బాధపడతారు? చిన్నప్పుడు చాక్లెట్ అడిగితేనే వాడికి ఏమవుతుందా అని ఆలోచించే మీరు, ముందు తాగుతూ మీ కళ్ళ ముందు కనిపిస్తే మీరు తట్టుకోగలరా? మరి అలాంటిది ఒకప్పుడు ఆయన ద్వారా సృష్టించబడిన మనం. ఇందాక చదువుకున్నాం, మనల్ని తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనే. మరి ఆయన ద్వారా సృష్టించబడిన మనము పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత నువ్వు మా దేవుడా అంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుందండి. ఎంత వేదనతో ఆయన కుమిలిపోతాడు. ఎంత ఆయన బాధ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. కనుక మనలందరినీ సృజించిన వాడు ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి. ఆయన నుండే వచ్చిన వారు మనమంతా. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. ఆయన ఎక్కడున్నాడంటే మోక్షంలో ఉన్నాడు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ కూడా మోక్షంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నీవు నడాలి. ఆయన సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. చనిపోయిన తర్వాత చేసేదే ఉండదు. బ్రతుకుండగానే చేయాల్సిందే ఉంటే చేయాలి. అందుకే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేస్తారు. జరగాల్సింది ఏదో ఆలోచించేసి ముందే అన్నీ చేసేస్తుంటారు. కట్టేస్తారు, కొనేస్తారు, వేసేస్తారు బ్యాంకుల్లో, ఇవన్నీ చేస్తుంటారు. నేను తప్పనట్లేదు, కానీ వాటిని చేస్తున్నారు కదా. మరి మీ కుటుంబీకులను రక్షించుకోరా? మరి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు మీకు దక్కారు కదా. నా ఉద్దేశం ఒకటే, ఎవరు నరకానికి వెళ్ళకూడదు. అందరినీ నేను దక్కించుకోవాలని అనుకున్నాను. అందరినీ నిత్య జీవానికి చేర్చాలన్నది నా ఉద్దేశం. గనుక ఈ మాటలను కనుక మీరు విని శ్రద్ధాశక్తులతో విన్నారు కనుక, ఈ మాటలను బట్టి కనుక మీరు బ్రతకగలిగితే, సత్య దేవుని గురించి మీరు అన్వేషణ చేయగలిగితే, నిజమైన దేవుడు మీ కళ్ళ ముందు ఆయన కనిపించక మానడు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు మృత్యుంజయుడు అండి, మరణాన్ని గెలిచిన వాడు. నేను నమ్ముకున్న దేవుడు ప్రేమామయుడు. నా గురించి చచ్చేంత ప్రేమ ఆయనకుంది, నా కోసం చనిపోయాడు కూడా. నేను నమ్ముకున్న దేవుడు పాపము లేని పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపులలో ఆయనే పవిత్రుడు. కనుక ఇలాంటి వాణ్ణి నేను నమ్ముకున్నందుకు నేను గర్వపడుతున్నాను, అతిశయిస్తున్నాను. నా అతిశయం ఎల్లప్పుడూ క్రీస్తుని బట్టి. కనుక మీరు ఆలోచించండి, నిజమైన తెలుసుకోండి. ఇక కాలం లేదు ప్రియులారా. ఎప్పుడు జీవితం ముగిసిపోతే తెలీదు. మనమందరం పాపం చేసాము. ఒకవేళ చనిపోతే పాపం చేసిన ప్రతి వారు కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాపం చేసిన ప్రతి వారు నరకానికి బలవక తప్పదు. కనుక దేవుడు ఒకవేళ వస్తే, లేదా మనమే చనిపోతే, చనిపోయే లోపే మన జీవితం పవిత్రంగా ఉండాలి. మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మనము క్రీస్తును నమ్మి ఆయన నామం మన బాప్తిసం పొంది ఉండాలి. ఆలోచించుకోండి, ఈ లక్షణాలు ఉంటేనే చనిపోయిన తర్వాత మన స్వర్గానికి వెళ్ళే అవకాశము ఉంటుంది. లేకపోతే నరకానికి మనందరము బలైపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. కనుక బ్రతుకుండగానే ఆలోచించండి, బ్రతుకుండగానే ఆలోచించండి. చనిపోయిన తర్వాత చేసేది ఏది ఉండదు. చనిపోయిన తర్వాత మీరు కన్ను మూయగానే అక్కడ కనబడుతుంది అంతే. మీరు ఎక్కడ కన్ను మూయగానే అక్కడ కనబడుతుంది. అది నరకమా పరలోకమా అన్నది మీ క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది, మీరు నమ్మిన వాణిని బట్టి అది ఆధారపడుతుంది. అందుకే పదే పదే చెప్తున్నాము, ఇప్పటికే మీరు అనేకుల ద్వారా వినుంటారు, చాలా సందేశాలు వినుంటారు దేవుని గురించి. మరలా చెప్తున్నాను, యేసు క్రీస్తు నామమున తప్ప మరే నామమున రక్షణ కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామము చాలా గొప్ప నామము. అలాంటి గొప్ప నామాన్ని కనుక నువ్వు నమ్మగలిగితే, అలాంటి దేవుని చెంత నువ్వు చేరగలిగితే, పగిలిన నీ జీవితాన్ని మరలా నూతనంగా చేసి, మరలా నూతనమైన జీవితంలో ఒక చక్కని నీళ్లను పోసి, మరలా మొక్కను వేయడానికి ఆయన సిద్ధంగా అప్పుడు ఫలించే వృక్షంగా నీవు ఉంటావు. ఇప్పటివరకు మన జీవితాలు ఎండిపోయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి దేవుడు మనల్ని పట్టించుకుంటే, లేదా మనము దేవుని దగ్గరికి వెళ్తే, మరలా మన జీవితంలో ఆయన మరలా నూతనంగా మనల్ని సృజించటం ఆయన జరుగుతుంది. కనుక అలాంటి ప్రేమమైన చెంత చేరే ప్రయత్నం చేయండి. అలాంటి స్వంత రక్షకుని కలిగి మీరు కూడా ఉండండి. ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల దినము కనుక మీరు సత్యాన్వేషణ చేయండి. సత్య దేవుని గురించి ఆలోచించండి. మీరు అపనమ్మకాల్లో మూఢనమ్మకాలు ఉండొద్దు. ఎప్పటికైనా మనం అందరం కళ్ళు తెరాలి. నిజమైన దేవుడు ఎవరు అని ఆలోచించండి. నిజమైన దేవుడు ఎవరో ఆయన మీ కళ్ళ ముందు, ఆయన స్వరం మీకు వినబడుతుంది. కనుక మూడు సాక్ష్యాలు మనం ఎన్నో ఉన్నాం, మూడున్నో సాక్ష్యాలు. మూడు సాక్ష్యాలు కూడా దేవుడు చాలా మేలు చేసినట్టు మనకు కనబడుతుంది. అవి కల్పితాలు కాదు. చాలామంది సాక్ష్యాలు కూడా కల్పితాలు అంటారు, వాళ్ళు జీర్ణించుకోలేక. ఇలా సాక్ష్యం చెప్పామనుకోండి, పలానా దేవుడు యేసుక్రీస్తు ఇలా చేశాడని అనుకోండి, ఆయన అబద్ధాలని డబ్బులు ఇచ్చి చేయించానంటే పనులు అంటారు, డబ్బులు ఇచ్చి చేయిస్తారండి ఆయన అంటే పనులు అంటారు ఆయన. కనుక దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు చెంత చేరితే మోక్షానికి వెళ్ళే అవకాశం నీకు కలుగుతుంది. ఇదంతా చేయవలసిన పని అని తెలుసా? ఏ సమయంలో చేయాలి తెలుసా? నీ ప్రాణం పోయేలోపే చేయాలి. నీ జీవితం ముగిసిపోయేలోపే చేయాలి. జీవితం ముగిసిపోయిన వెంటనే నీకు ప్రత్యక్షమైపోతుంది. ఆలోచించండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటారా? చనిపోయిన తర్వాత వెళ్తే మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది, లేదా పరదేశకు వెళ్తుంది, లేదా పాతాళానికి వెళ్తుంది. కనుక ఆలోచించండి, నిజమైన దేవుని కలిగి ఉండండి. ఇన్నిసార్లు విన్నా మారకపోతే ఇంకా మీ ఇష్టం. సొంత రక్షకుని అంగీకరించి అంత ఉన్నతమైన మనసు ఉంటే ఆయన పాదాల చేరి మొర్రపెట్టడం ప్రార్థించండి, మొర్రపెట్టండి. ఆయన మరలా మిమ్మల్ని హక్కును చేర్చుకుంటాడు. మరలా ఆయన కౌగిలిలోకి మిమ్మల్ని అందరిని చేర్చుకుంటాడు. మిమ్మల్ని అందరినీ ప్రేమించడం ప్రారంభిస్తాడు. తప్పిపోయిన గొర్రె కోసం ఆయన ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాడు. పిల్లరా, తప్పిపోయే మనందరము ఒకప్పుడు ఆయన ద్వారా సృజించబడి, ఇప్పుడేమో ఆయన నుండి దూరం అయిపోయి, ఆయన మాకు తెలియదండి, ఆయన మావాడు కాదని అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. కనుక ఆయన ఎంత బాధపడుతున్నా తెలుసా? ఇప్పుడు కనుక నువ్వు పిలవగలిగితే, ఇప్పుడు ఆయన చెంతకు నువ్వు చేరగలిగితే, ఆయన కౌగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక కుమ్మరి వంటి మనస్తత్వం ఆయనకుంది. కుమ్మరి చేతులు ఒకవేళ కుండ పగిలిపోతే మరలా వెంటనే పగిలిపోయింది కదని పక్కన పాడాడు. వెంటనే మరలా దాన్ని నూతనమైన కుండగా రూపించడానికి ప్రయత్నిస్తాడు. దేవుని కూడా అదే ఉద్దేశం. మనందరం తప్పిపోయాం, కానీ ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి, దక్కించుకోవాలనుకున్నాడు, మనం కావాలని అనుకున్నాడు. ఇంకనూ మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించింది మనమే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము ప్రేమించట్లేదు. ఆయన ప్రేమ చాలా విలువైనది. కనుక ఆలోచించండి, ఆయన చెంత చేరే ప్రయత్నం చేయండి.